ఇంకా చెప్పు. పోన్లేదు అయిపోయింది చాలు. ఇంకల్లా రాజు కథ చెప్పు, రాజు కథ చెప్పు. రాజు ఏడు కొడుకులు, ఏడుగురు కొడుకులు. స్పెల్లింగ్ చెప్పరా. డాగ్ టేబుల్స్ చెప్పు. టేబుల్ టేబుల్సా? టూల్ టూల్ చెప్పరా. టూ వన్ టూ 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 ఫోర్ టూ త్రీ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ టూ వన్ సెవెన్ టూ సిక్స్ టూ వన్ టూ టెన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ థర్టీ టూ నైన్ ఎయిటీన్ టూ టెన్ థర్టీ త్రీ వన్ త్రీ త్రీ టూ త్రీ 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 నైన్ త్రీ ఫోర్ టూ వన్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ సిక్స్ ఎయిటీన్ త్రీ సెవెన్ ట్వంటీ ఫైవ్ త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ త్రీ టెన్ థర్టీ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఎయిట్ థర్టీ టూ ఫోర్ నైన్ థర్టీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫార్టీ. హిందీ హిందీ మాట్లాడతా కదా, హిందీ చెప్పరా. చూ నీకు వచ్చిన హిందీ నేను చూపిస్తాను, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళు. హిందీ 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 నీకు నీకు ఏంటొచ్చి చెప్పు. ఏదో అన్నావు కదా, అదే పాట ఏదో వచ్చింది హిందీ. అదే కాకి కాదు, చెప్పు గబుక్ అని చెప్పి బ్యాటరీ అయిపోతుంది. ఎప్పుడైతే అన్నం తేలానికి వెళ్తుందో అప్పుడే వెళ్ళి ఒక్క గుట్టు అలా
తెచ్చేస్తారంట. అలా ఎక్కుంటూ వెళ్ళి అలా ఆలోచిస్తుందంట. నాలుగు రాజకాట్ వాట్ మీద అప్పుడేమో కింద కింద చూస్తారంట. రాజుగారు అమ్మాయికి స్నానం చేస్తుంటే అమ్మగారు నక్కు పట్టుకుని వెళ్ళి అందులో పడేస్తాను పాంపట్లో దంచేస్తానంట. పాంతో పాటు నక్కు కూడా వచ్చేస్తానంట. తర్వాత తీసుకొచ్చేస్తానంట. మళ్ళీ చిన్న పాము ఉంటుందంట లోపలికి. మళ్ళీ వెళ్తే అది అన్నం తేడానికి మళ్ళీ వెళ్తే చదువు మళ్ళీ అవుతుంది అంటుందంట. తర్వాత మా రాజు స్నానం చేస్తుంటే నెమ్మదిగా కాకపోతే వేసేస్తారంట. తర్వాత ఏమో అందరూ వచ్చి దంచేస్తారు. తర్వాత గాజు కూడా వచ్చేస్తారు కదా.